హాయ్ ఫ్రెండ్స్, అయ్యా మనుష వెల్కమ్ బ్యాక్ టు అనుమధు లాక్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ట్యూస్డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ట్యూస్డే రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ నేను ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఉప్మా అనేది కొంచెం డిఫరెంట్గా క్యారెట్ ఇంకా టమాటో యాడ్ చేసి ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం హెల్తీగా ఉంటుంది కదా. సో నేను ఇంకా క్యారెట్ అనేది తురిమి పక్కన పెట్టేసుకుని తాలింపు అనేది రెడీ చేసుకున్నాను. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకా ఆల్రెడీ క్యారెట్ అయితే తురిమేసి పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఇంకా ఒక టమాటా కట్ చేసుకోవాలి. ఇలా తాలింపు ఫ్రై అవుతుంటే నేను ఇంకా ఒక టమాటా అనేది తీసుకొని కట్ చేసుకున్నానండి. క్యారెట్ అయితే కొంచెం ఎక్కువగానే కట్ చేసుకున్నాను, కానీ అదంతా వేయలేదు, కొంచెమే వేసాను. మిగిలింది ఇంకా క్యారెట్ మిల్క్ జ్యూస్ చేసేసానండి. సో ఇలా ఇంకా నేను ఫస్ట్ టమాటా అయితే కట్ చేసుకొని తాలింపులో వేసేసుకోవాలి. క్యారెట్ టమాటా ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. ముందు టమాటా యాడ్ చేసుకున్నాను. టమాటా వేసుకున్నాక ఒక 1 మినిట్ ఆగిన తర్వాత నేను క్యారెట్ వేసుకున్నానండి. క్యారెట్ అయితే వెంటనే మగ్గిపోతుంది కదా, ఒక 1 మినిట్ చాలు. సో టమాటా కొంచెం మగ్గాలి కాబట్టి అది వేసుకున్న కొంచెం సేపటికి క్యారెట్ వేసుకున్నానండి. ఇలా టమాటా క్యారెట్ మగ్గించుకొని అందులో వాటర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని అవి మరుగుతూ ఉండగా నేను ఇంకా ఉప్మా రవ్వ అనేది కొంచెం జల్లెడ పట్టుకున్నాను. ఏమైనా పురుగు అది ఇది ఉంటే వస్తుందని చెప్పేసి ఒకసారి అయితే మనం యూస్ చేసుకునేటప్పుడు జల్లెడ పట్టుకోవడం ఇంపార్టెంట్ కదా. సో నేనైతే ఒకసారి జల్లెడ పట్టుకున్నానండి. అంతకంటే ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసాను. సో ఇలా కొంచెం డిఫరెంట్గా టమాటా క్యారెట్ వేసానని ఇది మీతో షేర్ చేశానండి. ఇంకా ఆల్మోస్ట్ మీకు ప్రాసెస్ తెలుసు కాబట్టి నేను ఇంకా డైరెక్ట్గా ఉప్మా మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు వీడియో అనేది చూపించాను. కొంచెం ఇంకా ఎప్పుడు మనం రొటీన్గా చేసుకున్న ఉప్మాలకు కాకుండా కొంచెం టమాటా క్యారెట్ అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, ప్లస్ మంచి ఫుడ్ కూడా తీసుకున్నట్లుగా ఉంటుంది కదండి. సో ఇలా మా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మేము దీనిలోకి ఆవకాయ అనేది పెట్టుకొని తినేసాము. పిల్లలకి మాత్రం మంచి సూపర్ కాంబినేషన్ వచ్చేసి షుగర్ కదా ఉప్మాకి. సో ఇలా ఇంకా మేమందరం బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసామండి. తర్వాత ఈరోజు స్పెషల్ అయితే ఏం లేదు. మొన్న ఫిష్ తీసుకొస్తే పిల్లలు అయితే ఎవ్వరు తినలేదండి సండే రోజు, అందుకే చికెన్ తీసుకొచ్చారు. సో ఇంకా ఈరోజు అయితే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని అనేసి అనుకున్నాను. దానికోసం ముందుగా చికెన్ అయితే ఇలా కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ దానికి టేస్ట్కి సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారము ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. అంటే మనం చికెన్కి అన్నీ నార్మల్గా ఎలా అయితే యాడ్ చేసుకుంటామో అలాగే అన్నీ ఒకసారి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. తర్వాత ఇందులోనే కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి కొంచెము, అలాగే గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేని వాళ్ళు అయితే అవసరం లేదండి. మనం గరం మసాలా ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అవి రెండు కూడా యాడ్ చేసుకొని కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ స్ట్రక్చర్ రావాలి కాబట్టి కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి. నేను పెరుగు కంటే ముందుగా కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను. జీలకర్ర పొడి ఆల్రెడీ ఇంట్లో పట్టింది ఉంది, సో అందుకే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వేసానండి. అదైతే మీ ఇష్టం, ఆప్షనల్. నెక్స్ట్ ఇంకా ఒక చిన్న గ్లాస్ పెరుగు యాడ్ చేసుకున్నాను. ఇవి మొత్తం ముక్కలకి పట్టేలాగా మనం పట్టించుకోవాలండి. ఇది మొత్తం అన్ని పీసెస్కి పట్టిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1/2 అవరు టైం ఉంటే ఒక 1 అవర్ 2 అవర్ అలా పెట్టుకోవచ్చు. మినిమం అయితే ఒక 1/2 అవర్ పెట్టుకోవటం వల్ల మనకి మనం బిర్యానీ వండిన తర్వాత పీసెస్ అనేవి మనకి రెస్టారెంట్లో ఎలా వస్తుందో అలా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా చేస్తే అలాంటి టేస్ట్ అనేది రాదండి. అంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది కానీ పీస్ మాత్రం మనకి రెస్టారెంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అలా వస్తుందండి. జ్యూసీ జ్యూసీగా రావాలి అనుకుంటే మీరు మాత్రం కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఒక 1/2 అవర్ పెట్టుకున్నా సరిపోతుంది. సో నేను ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా చికెన్ బిర్యానీ ప్రాసెస్ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఇంకా ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది, చూడండి. సో ఇంకా కర్రీ అనేది తాలింపు చేసుకునే ముందు మనం మిక్స్ చేసుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని బయట పెట్టేసుకున్నానండి. బయట పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న లెమన్ పిండుకున్నాను. లెమన్ పిండుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. లెమన్ పిండుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి మనం ముందైనా యాడ్ చేసుకోవచ్చు, మనం ఫ్రిడ్జ్లో పెట్టే కంటే ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి ముందైనా వేసుకోవచ్చు లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా ఇప్పుడే తీసుకొచ్చారండి. నేను అందుకే ఇంకా కర్రీ చేసే ముందు కలిపేశాను. మీరు ముందే ఉంటే ముందే అవన్నీ యాడ్ చేసేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇలా ఇవి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇంకా కర్రీ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. తాలింపు పెట్టేస్తున్నాను.
ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇంకా మనం మామూలుగా కర్రీ ఎలా తాలింపు చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చికెన్ బిర్యానీ అయితే. చేయటం చాలా కష్టం అని ఫీల్ అవుతూ ఉంటాము, బట్ చేయటం స్టార్ట్ చేస్తే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇలా ఆయిల్ కొంచెం వేడైపోయిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మనకి ఫ్రై చేసుకోవాలి. మనకి జీలకర్ర ఫ్లేవర్ అనేది ఆయిల్కి పడితే బాగుంటుంది కదా. సో ఇవన్నీ చిటపటలాడేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా మనం పూర్తిగా ఫ్రై అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఆనియన్స్ పూర్తిగా మగ్గించుకునే వరకు వెయిట్ చేసుకోవాలి. దీనికంటే ముందుగా నేను అసలు కర్రీ స్టార్ట్ చేసే కంటే ముందుగా ఆనియన్స్ కట్ చేసుకున్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నానండి. అదైతే ఏం లేదు, జస్ట్ ఆయిల్లో ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది వేడి తీయటం మిస్ అయింది, నేను లాస్ట్కి చూపిస్తాను అవి ఎలా వచ్చాయి అనేసి అవుట్పుట్. సో ఇలా ఇంకా నేను ఈ ఇక్కడ తాలింపు అనేది రెడీ అయిపోయిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకున్నానండి. మనం ఇప్పుడు చేస్తుంది చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి మనకి చికెన్ కర్రీ ఉడికే లోపు మనం పక్కన రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో దీని మధ్యలో ఒకసారి కలుపుకున్నానండి. నేను ఇంకా రైస్ ప్రాసెస్ అనేది కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. దానికోసం ముందుగా నేనైతే మనం రైస్ అయితే ఎంత తీసుకున్నామో దానికి 1/2 అంటే 1 కప్పుకి 2 గ్లాసెస్ వాటర్ పోసి నానబెట్టేసుకున్నానండి. కొంచెం వాటర్ మరుగుతుండగా టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే బిర్యానీ దినుసులు మొత్తం ఇందులో యాడ్ చేసుకున్నానండి. నేను దీనికోసం అయితే ఏం తాలింపు చేయలేదు స్పెషల్గా, జస్ట్ వాటర్లోని ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. మనం ఇంకా ఏమి యాడ్ చేసుకోవాలని ఇక్కడ వాటర్లో యాడ్ చేసుకోవచ్చండి. కొత్తిమీర, పుదీనా, ఇంకా మనం ఏమైనా మసాలా పొడి లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి రైస్ అనేది కొంచెం పలుకులు పలుకులుగా రావడానికి కొంచెం ఆయిల్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ కాకుండా లైట్గా యాడ్ చేసుకోండి. ఇంకా ఈ వాటర్ మొత్తం మనం బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేసుకోవాలి. దీనికంటే ముందుగా నేనైతే రైస్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. సో కర్రీ ఒకసారి చూడండి ఇలా ఉడుకుతుంది. దీన్ని మధ్యలో మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయట్లేదు, లైట్గా వాటర్ యాడ్ చేసుకొని నేను మళ్ళీ చికెన్ ఉడికించుకుంటున్నాను. ఆ తర్వాత నేనైతే రైస్ కడిగేసి పక్కన పెట్టేశానని చెప్పాను కదా. ఈరోజు వచ్చేసి నేను బాస్మతి రైస్తో బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే పెద్ద ఏం డిఫరెన్స్ అనిపించదు, బట్ మనకు అదొక సాటిస్ఫాక్షన్, దాంతో చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అంతే. ఎలా చేసినా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. అంటే ఎలా చేసినా బాగుంటుంది అనేది అది నా ఓన్ ఫీలింగ్ అండి, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. కొంతమందికి వాళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది. సో ఇంకా నేను ముందుగా బియ్యం కడిగేసిన తర్వాత తాలింపు అనేది రెడీ చేసుకున్నాను. ఈలోపు మనకి బియ్యం అయితే కొంచెం నానుతాయి కదా. సో ఇంకా నానినటువంటి బియ్యాన్ని నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. వాటర్ క్వాంటిటీ అయితే నేను 1 కప్కి 2 తీసుకున్నానండి. 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. అంటే మరీ బాగా పలుకు కావాలనుకునే వాళ్ళు 1.5 తీసుకోవచ్చు. సో ఇలా మధ్య మధ్యలో కర్రీ తిప్పుకుంటూ మధ్య మధ్యలో రైస్ తిప్పుకుంటూ ఒక 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రైస్ మనకి 80% ఉడకటం అంటే ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్కి ఉమ్మగిల్లుతుంది అంటారు కదండి, గంజి గుంజుకోవటం ఉమ్మగిల్లటం అంటారు కదా, ఆ ప్రాసెస్లో మనకి కర్రీ కూడా ఇలా ఉడికింది. నెక్స్ట్ ఇంకా కొంచెం రైస్ తీసి ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం చికెన్ కొంచెం రైస్ అలా లేయర్స్ లేయర్స్ లాగా మనం వేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా దానికోసం నేనైతే రైస్ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇలా రైస్ తీసుకున్న తర్వాత ఒక లేయర్ చికెన్ వేసుకొని మళ్ళీ కొంచెం రైస్ యాడ్ చేసుకుంటాను. సో ఇలా తీసుకున్న తర్వాత మనం లాస్ట్కి ఈవెన్గా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఈక్వల్గా వచ్చేటట్టు. తర్వాత దాని మీద చికెన్ కర్రీ వేసుకుంటూ కొంచెం రైస్ కొంచెం చికెన్ కర్రీ లాగా వేసుకొని ఇలా వేసుకొని మనం మొత్తం, అంటే నేను ఇప్పటికీ 1 లేయర్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయిందని జస్ట్ వీడియో అనేది మిస్ అయిపోయింది. నేను ఒక లేయరు రైస్ ఉంచాను కదండి, దాని మీద కొంచెం చికెన్ వేసుకున్నాను. మళ్ళీ కొంచెం రైస్ యాడ్ చేసుకొని తర్వాత మళ్ళీ 2nd లేయర్గా చికెన్ వేసుకొని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా రైస్ అనేది వేసుకుంటున్నాను. ఇలా 2 లేయర్స్ లాగా వేసుకున్నానండి. నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టేసుకోవాలి. ఇంకా కొత్తిమీర, పుదీనా కొంచెం పైన మనం స్మెల్ కోసం, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కదా దీన్ని వేసుకోవటం వల్ల. ఇది పెట్టుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఇది నేను వీడియోలో మిస్ అయిపోయింది. ఒక ఆనియన్ కట్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను బాగా ఫ్రై చేసుకున్నాను కొంచెం ఆయిల్లో. ఇంకా అంత ఏం యాడ్ చేయలేదు. ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యి అండి, నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకొని మనం ఇంకా మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఆగాలి. నేను ఇక్కడ కొంచెం 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నానండి.
తర్వాత ఇంకా దానికి మూత పెట్టేసి ఆవిరి అనేది కొంచెం కూడా బయటికి రాకూడదు, ఆ స్మెల్ కానీ దాని ఫ్లేవర్ కానీ. అలా మనం ఆ మూత అనేది కొంచెం టైట్గా ఉండడానికి పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. దానివల్ల మనకి లోపల నుంచి స్మెల్ అనేది బయటికి రాకుండా చాలా బాగుంటుంది రైస్ కూడా. ఫైనల్గా మా ఇంటి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉంది ఏంటి అనేది, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఒకసారి నేనైతే రైస్ ప్లేట్లో పెట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. నేనైతే చికెన్ కర్రీ కొంచెం గ్రేవీ ఉండేలాగా చేశానండి. ఇంకా మన గ్రేవీ అయితే దాన్ని కొంచెం నేను పక్కన పెట్టేసుకున్నాను. ఆ గ్రేవీ ఇక్కడ యూస్ చేసుకుంటాను. మనం రైస్ తినేటప్పుడు గ్రేవీ కావాలి అనుకుంటే ఈ గ్రేవీని కలుపుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఇంక ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై బై ఫ్రెండ్స్.